హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే చాలా మంచి వీడియో తీసుకొచ్చాను డైలాగ్ కానీ చాలా మాస్గా ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఇంకోటి అలర్ట్ మోషన్ ఫోర్ పాయింట్ త్రీ వర్షన్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది క్లిక్ చేసి మన వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్ఇన్ చేసుకోండి చాలా మందికి అప్డేట్ ప్రాబ్లం వస్తుందని అంటున్నారు కాబట్టి డౌన్ఇన్ చేసుకోండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా రెస్పెక్ట్ అవుతాను నన్ను హత్య చేసిన వాడు నాకు జీవితాంతం శత్రు అవుతాడు ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఇందులో కలర్ గ్రేడింగ్ కానీ ఎఫెక్ట్ కానీ చాలా బాగుంటది ఓకే ఒక డార్క్ టైప్లో ఉంటుంది సూపర్గా అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి బాగుంటుంది ఈ వీడియో కావాలంటే నేను టెలిగ్రామ్లో పెడతాను లేకపోతే ఇన్స్టాంలో చూడండి ఓకే చాలా అంటే చాలా బాగుంది మన సబ్స్క్రైబర్ డైలాగ్ పంపించారు ఓకే ఇంకోటి అలర్ట్ మోషన్ డౌనింగ్ చేసుకోవాలంటే నేను లింక్ అయితే ఇచ్చాను చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది అప్డేట్ ప్రాబ్లం వస్తే అది డౌన్లింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే వీడియో అయితే స్కిప్ చేయకండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే టూల్స్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు నేనైతే మళ్ళీ అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా నేను ఒకటి చెప్పాను మీకు ఏంటంటే మీకు అలర్ట్ మోషన్ అనేది ఫోర్ పాయింట్ వర్ష ఫోర్ పాయింట్ త్రీ పాయింట్ జీరో వర్షన్ అది చాలా మంచి వర్షన్ అది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోండ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్క్రిప్షన్లో మీకు ఒక ఫాంట్ ఇచ్చాను ఆ ఫాంట్ డౌన్లోండ్ అయితే చేసుకోండి ఓకేనా ఫాంట్ డౌన్లోండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం బీట్ మార్క్ ఓపెన్ చేస్తే మీకు డబల్ డబల్ సాంగ్ అయితే కొన్ని ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి ఎందుకు డబల్ సాంగ్ పెట్టానంటే కొంచెం సాంగ్ సౌండ్ అనేది కొంచెం బాగా వస్తే ఇంకా బాగుంటుందని ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో అయితే యాడ్ చేద్దాం ఇక్కడ మనకు కింద అయితే ఒక ఫోటో ఉంటుంది నో ప్రాబ్లమ్ మనం అన్ని ఫోటోస్ సెట్ చేసుకుందాం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో యాడ్ చేసుకోండి మీ ఫోటో కొంచెం డార్క్లో లేకపోతే కూడా నేను ఒకటి చెప్తాను అది ఫాలో అవ్వండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే నేనైతే డార్క్లోనే డౌనింగ్ చేసుకున్నాను నేను మీ ఫోటో కూడా కొంచెం డార్క్లో చేసుకోవాలంటే మీకు కలర్ గ్రేడింగ్ కూడా ఇచ్చాను ఇందులో కూడా నేను కొన్ని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఈ ఇమేజ్ని టెన్ సెకండ్ వరకు పెట్టి లాంగ్ చేసి కిందికి తీసుకురండి ఓకేనా కిందికి తీసుకొచ్చిన తర్వాత ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఒక సేప్ తీసుకోండి సేప్ని జూమ్ చేసుకోండి లేకపోతే త్రీ త్రీ డాట్స్ మేము క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఈ ఫోటో ఎంత పెట్టారో అంతే పెట్టి లాంగ్ ప్రాసెస్ కిందికి తీసుకొద్దాం ఆ షేప్ సెలెక్ట్ చేసుకోండి కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డియోల్ కలర్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఈ రౌండ్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి ఈ బ్లాక్ కలర్ని ఇలాగైతే సెంటర్లో తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఈ వైట్ కలర్ సెలెక్ట్ చేసి వైట్ కలర్ ప్లేస్లో బ్లాక్ కలర్ పెట్టండి ఈ ఈ సైడ్ బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి ఏరేజ్ కలర్ అయితే పెట్టండి ఇక్కడ జీరో చేసుకోండి ఓకే ఇలాగైతే వస్తుంది ఇక్కడ కొంచెం ఈ ఏదైతే లైన్ కనిపిస్తుందో ఈ లైన్ని కొంచెం దగ్గర తీసుకోండి కొంచెం డార్క్ అయితే కనిపిస్తుంది ఇంకా డార్క్లో కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు మీరు మీ మీరు బట్టి అయితే చేసుకోవచ్చు ఇంకా మంచి డార్క్లో కావాలంటే విగ్నెట్ యాడ్ చేసుకోండి మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు విగ్నెట్ ఉంటుంది విగ్నెట్లోకి వెళ్ళి కింద మనకు పంచ్ అవుట్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకుంటే కొంచెం ఫెదర్ బాగుంటుంది ఫెదర్ పెట్టుకోండి మొత్తం ఓకే ఇక్కడ మనకు సైజ్ అనేది తక్కువ చేసుకోండి ఇంకా చాలా లుక్ అయితే ఉంటుంది ఎలా కావాలంటే అలా అయితే చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకు ఇలాగైతే ఉంది ఇంకా మనం ఏం చేద్దామంటే దీని ఒప్పసిటీ కొంచెం తక్కువ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు టెక్స్ట్కి యానిమేషన్ పెడదాం టెక్స్ట్కి యానిమేషన్ పెట్టే ముందు మనం ఫొటోస్ యాడ్ చేసుకుందాం ఎక్కడి నుంచి అంటే టెన్త్ సెకండ్ నుంచి ఫోటోస్ అయితే యాడ్ చేయండి ఇందులో చాలా తక్కువ ఫొటోస్ అయితే యూస్ అవుతుంది అవి కూడా పెట్టి చూపిస్తాను మీకు ఫస్ట్ ఈ ఫోటో సెలెక్ట్ చేశాను జూమ్ చేశాను రెడ్ లైన్ దగ్గర వచ్చి కట్ చేశాను మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేశాను రెడ్ లైన్ దగ్గర వచ్చి కట్ చేశాను మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేశాను రెడ్ లైన్ దగ్గర వచ్చి కట్ చేశాను మళ్ళీ ఇంకో ఫోటో ఒక సిక్స్ ఫో సిక్స్ సిక్స్ ఫోటోస్ వరకు యూస్ అవుతుందని అనుకుంటా నేను ఆ ఫొటోస్ కూడా యాడ్ చేద్దాం ఓకేనా మళ్ళీ ఈ ఫోటోని యాడ్ చేస్తున్నాను నో ప్రాబ్లమ్ ఓకే ఫొటోస్ యాడ్ చేసుకుందాం ఈ ఫొటోస్ కొన్ని డార్క్లో ఉన్నాయి మీకు ఇంకా డార్క్లో కావాలని నేను కలర్ గ్రేడింగ్ అయితే కొంచెం డార్క్లోనే ఇచ్చాను నో ప్రాబ్లం బాగుంటుంది అది నేను చెప్తాను తర్వాత దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్ వద్దాం సేకేపెట్ ప్రీసెట్లో మీకు ఎండింగ్లో ఒక ఫోటో ఉంటుంది ఇక్కడ చూండి లాస్ట్లో ఒక ఫోటో కనిపిస్తుందా చిన్నగా ఆ త్రీ షేప్స్ ముందు ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేసుకోండి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది కొంచెం ఒప్పసిటీ తక్కువ చేసుకోండి ఓకే ఇప్పుడు చూడండి కొంచెం దాంట్లో వాటర్ టైప్లో కొంచెం గ్లీచ్ టైప్లో ఉంటుంది అంటే RGB ఎఫెక్ట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది వీడియోకి లుక్ అయితే బాగుంటుంది ఓకే ఇలాగనే కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం సెకడ్ ఓపెన్ చేసుకుంటే టెక్స్ట్ యానిమేషన్ కింద ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేర్ చేసుకోండి గుర్తు పెట్టుకోండి కాపీ లేర్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఏదైతే టెక్స్ట్ ఉన్నాయో ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి పేస్ట్ స్టైల్ చేసుకోండి ప్రతి దానికి పేస్ట్ స్టైల్ చేసుకుంటే పొజిషన్ తీసుకుంటుంది అది ఓకే మీరు దీనికి మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు ఓకే నో ప్రాబ్లం అది పొజిషన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది మధ్యలో మన ఛానల్ నేమ్ ఉంటుంది అది రిమూవ్ చేసేయండి మీకెందుకు మీ యొక్క నేమ్ పెట్టుకోండి ఓకే కొంచెం బాగుంటుంది లుక్ అయితే ఒకటి చూడండి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది ఓకే ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే బ్యాక్ వద్దా సెక్యూర్ ప్లేస్ సైడ్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు సెకండ్ ఫోటో ఉందా కనిపిస్తుందా ఫస్ట్ సెకండ్ ఫోటో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ఒకవేళ కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం బీత్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లాంగ్ ఫోటో తర్వాత టెన్ సెకండ్ తర్వాత వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్ ఒక పేస్ట్ చేసుకోండి ఓకే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడనే వచ్చి కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు ఒక సేప్ తీసుకోండి ఈ సేప్ని కరెక్ట్గా ఏం చేస్తారంటే కరెక్ట్గా సెవెంటీన్ సెకండ్ వరకు పెట్టుకోండి ఈ షేప్ని జూమ్ చేసుకోండి ఇక్కడ మనకు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ పెట్టుకోండి ఒప్పసిటీ అనేది కొంచెం తగ్గించుకోండి ఒక ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో బిఎల్ అని సర్చ్ చేస్తే బ్లింక్ అని వస్తుంది దాన్ని యాడ్ చేసుకోండి స్టార్ట్ అయిడీ తోటి ఇప్పుడు మనకు బ్లింక్ అనేది మొత్తం పెంచుకోండి పెంచిన తర్వాత ఇప్పుడు చూడండి బ్లింక్ అనేది ఇలాగైతే వస్తుంది మినిమం ఒక త్రీ ఫొటోస్కి యాడ్ చేయండి ఎఫెక్ట్ మనం కాపీ చేసిన ఎఫెక్ట్ సారీ ఫైవ్ ఫొటోస్కి ఫోర్ ఫొటోస్కి ఓకే అది బ్లింక్ అవుతుంది దాంతోపాటు ఎఫెక్ట్ అనేది అందులో మనకు బేస్ని బట్టి మూవ్ అయితే అవుతుంది ఓకేనా మళ్ళీ బ్యాక్ వద్దాం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే సారీ సేకేపెట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కడ మనకు మధ్యలో ఒక ఫోటో ఉంటుంది ఓకేనా ఈ మధ్యలో ఫోటోని ఎఫెక్ట్ ఆప్షన్ కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు ఏవైతే లాస్ట్లో టూ ఫొటోస్ ఉన్నాయి కదా అందులో ఫస్ట్ సెలెక్ట్ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఆటోమేటిక్గా ఇలాగైతే వస్తుంది చాలా బాగా అయితే లుక్ అయితే ఉంటుంది ఇంకోటి మళ్ళీ బ్యాక్ వచ్చి సేక్యూపేట ఓపెన్ చేసుకుందాం మీకు డార్క్ కలర్ ఇచ్చానని చెప్పాను కదా ఈ త్రీ షేప్స్ని కాపీ చేసుకోండి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి ఓకే చూడండి చాలా బాగుంది కదా ఒక ఈఎఫ్ఎక్స్ స్టైల్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇదే వీడియోని పైన హెచ్డి క్వాలిటీలో సేవ్ చేసుకోండి ఇంకా మీకు ఈ వీడియో డౌట్ ఉంటే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి జై హింద్